సారీ, ఫ్రెండ్స్ ఉన్నారనే ధైర్యంతో కొంచెం ఓవర్ చేశాను. తప్పుగా అనుకోకు. నీ జీవితంలో ఇన్నాళ్ళు మంచి పని చేశావయ్యా. థ్యాంక్ యూ సార్. జీవితంలో మొట్టమొదటిసారి సంతకం పెట్టి బిర్యానీ కొనుక్కున్నారు, అది నోటికి అంత కూడా చేసావే. తమ్ముడు, నీ కాలం చేతులు అనుకుని ముక్కుతాను, ఇంకెప్పుడు ఇటువైపు రాకు. నిజంగానే నా చేతులు కాళ్ళుగా మారే, కాళ్ళు చేతులు రెండు గుడ్లు నేల బాలైపోయి ఇంకేం తినేది? ఇవాళ నుంచి స్టేషన్కి వారం రోజులు లేవో, తలుపు లేసేయండిరా. నమస్కారం. నమస్కారం. నేనే రామభద్రాన్ని. మా ఫ్రెండ్ కు ఒక మంచి ల్యాండ్ కావాలి, మీరే ఎలాగైనా చూసి ఇప్పించాలి. అవును, అమౌంట్ ఎంత ఉంది మీ దగ్గర? 10 కోట్లు. 10 కోట్ల? అరే రే హరిబాబు, మన కస్టమర్ హరిబాబు అండి. నమస్కారం సార్. సూర్య, ఇద్దరికి పెద్ద తేడా ఏముంది? ఆహా, చూస్తుంటే తెలుస్తుంది కొత్త ఇంటి ప్రభావం. నిన్ను ఎక్కడికో తీసుకెళ్ళినట్టుందే. మీరు 2 నిమిషాలు అలా పక్కకు వస్తారా? తమ్ముడు మాట్లాడాలన్నాను, ఇప్పుడే వస్తా. ఏంటి తమ్ముడు, ఇల్లు కొనాలా అమ్మాలా ఏంటో చెప్పు, చేసేద్దాం. రండి. ఏం అర్థం కాలేదు తమ్ముడు. అర్థమవుతుందిలే, రండి. ఏంటి ఏంటి ఇక్కడ తీసుకొచ్చి ఏం చెప్పబోతున్నావు? నేను నీకు తింగరోళ్ళలా కనపడ్డానా? నిన్ను నన్ను ఇక్కడికి చాటుగా తీసుకొచ్చి కొట్టే చూడు. ఐ అప్రిషియేట్ తమ్ముడు. ఏంటి ప్రాబ్లం? ఆ ఇంట్లో దెయ్యం ఉందయ్యా. దెయ్యమా? ఇదంతా ముందే కనుక్కుని చెప్పకర్లా. ఏంటి తమ్ముడు, ఒక ఇల్లు తీసుకోవాలంటే పట్ట వాస్తు ఇలాంటి వాటిలో ఏదైనా ప్రాబ్లం ఉంటే చూస్తాం, దెయ్యం ఉందా లేదని ఎలా చూస్తాం బాబు? నీకు సెట్ అవ్వలేదంటే చెప్పు, వేరే ఇల్లు చూసి పెడతాను నేను. మా నాన్న కోసం ఎంతో ఆశపడి కొనుక్కున్న ఇల్లు, దాన్ని అమ్మడం కుదరదు. అలా అయితే ఒక దారి ఉంది.
ఓ మలయాళ భగవతి.